వైసీపీ మానిఫెస్టో గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి వైసీపీ మానిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది? ఈ రోజే వైసీపీ మానిఫెస్టోపై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ భారీ మానిఫెస్టో రూపొందించే దిశగా ముందుకు వెళ్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే భేటీకి పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారు. మేనిఫెస్టోలో నవరత్నాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేయడంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కెడ్యూల్ వచ్చే లోపే మేనిఫెస్టోను ప్రకటించాలి అని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో రూపకల్పన గురించి ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మేనిఫెస్టో రూపకల్పనకు ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? ఎస్, రోహిత్, పూర్తిగా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో మీద దృష్టి పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం అయితే జరగబోతుంది. పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 9 అంశాలు నవరత్నాలుగా మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేశాడు. దాదాపు ఈ నవరత్నాలకు సంబంధించి 98% అమలు చేశాం మేనిఫెస్టోలో. ప్రతి అంశాన్ని అమలు చేసాం, 98% అమలు చేశామంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలు జనాల్లోకి వెళ్ళాయి. ఇదే 2024లో మళ్ళీ అధికారంలో తీసుకొస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో నవరత్నాలతో పాటు ఇతర అంశాలని కూడా, కొత్త అంశాలని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు తెలుస్తుంది. దానిలో ప్రధానంగా రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ, దాంతోపాటు మహిళలకు ఫ్రీ బస్ అంశం, ఈ 3 అంశాలని కూడా కొత్త మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు. దాంతోపాటు మహిళల్ని టార్గెట్ చేసే విధంగా మరికొన్ని అంశాలని మేనిఫెస్టోలో జోడించాలనే అంశాలకైతే వైసీపీ ఒక అంచనాకు వచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఆ అంశాలను కూడా ఈరోజు మేనిఫెస్టో కమిటీలో చర్చించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ 6 అంశాల్లో ప్రధానంగా మహిళల్ని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే, వైసీపీ కూడా మహిళల్ని టార్గెట్ చేసి ఇప్పుడు మేనిఫెస్టోని రూపకల్పనకైతే శ్రీకారం చుడుతుందనే చెప్పాలి. పూర్తిగా ఎన్నికల్లో 98% సంక్షేమ పథకాలని, మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత మాదే. అదేవిధంగా ఇచ్చిన మేనిఫెస్టోని ఒక బైబులు, ఖురాను, భగవద్గీతలా చూడాలి. అదేవిధంగా మనం చూసాము 2024 ఎన్నికల్లో కూడా తిరిగి మనం ఇచ్చే మేనిఫెస్టోని అదేవిధంగా చూడాలంటూ జగన్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులందరినీ కూడా ఈ సమావేశాన్ని పిలుస్తున్నారు. ఇటు బొత్స కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ, సజ్జలా కానీ, ఇతర పార్టీ సీనియర్ లీడర్లు అంతా కూడా పిలుస్తున్నారు. మహిళలకు సంబంధించి 4-5 లీడర్లు ఈ సమావేశంలో పాల్గొబోతున్నారు. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుంది. జనాలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోని తయారు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల ఒక హామీని ఇచ్చిన పరిస్థితి. ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి షర్మిల, కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని బయటపెట్టారు. అయితే ఈ ప్రతిపక్షాలు ఏవైతే మేనిఫెస్టోలో అంశాలు పెడుతున్నారో అన్నింటికి దీటుగా మళ్ళీ ప్రజాదరణ పొందే విధంగా మేనిఫెస్టోని తయారు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈ మేనిఫెస్టోని విడుదల చేయాలి, తుది మేనిఫెస్టోని బయటికి విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 7-8 లిస్టులను ప్రకటించారు. అభ్యర్థుల లిస్టులో కూడా మనమే మొదట ఉన్నాము, చేర్పులు మార్పులు కూడా మనమే మొదట ఉన్నాము. కాబట్టి మేనిఫెస్టోని కూడా ఇతర పార్టీల కంటే మనమే పూర్తి మేనిఫెస్టోని విడుదల చేయాలి నోటిఫికేషన్ కంటే ముందు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానికి అనుబంధంగానే అడుగులు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు మధ్యాహ్నం లేదంటే కొత్త హామీలతో మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుందా? అంటే గత 2019లో ఏదైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలను కొనసాగింపుగానే కొత్త అంశాలని జోడిస్తారు. ఆ 9 అంశాలు యాజిటీజ్గా అమలు చేస్తామని కూడా ఇప్పటికే వైసీపీ చెప్పింది. మేము అధికారంలోకి వస్తే మరింత సమగ్రంగా ఈ 9 అంశాలని మేము అమలు చేస్తాము. నవరత్నాల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఇప్పటికే 98% అమలు చేశాము. ఈసారి 2024లో మళ్ళీ అధికారం వస్తే 100% మేము అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ 9 అంశాలతో పాటు మరికొన్ని అంశాలను, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ జరుగుతుందని రైతులంతా ఆశించారు. కానీ రైతు రుణమాఫీ జరగలేదు. దాదాపు 88,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ బకాయిలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఇది ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి జగన్ ఒక హామీ ఇవ్వబోతున్నాడు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇది మేనిఫెస్టోలో అంశంగా ఉంటుందా లేకపోతే ఎన్నికలకు ముందే చేస్తారనేది చూడాలి. ఈరోజు మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. రెండోది డ్వాక్రా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఆకర్షించేందుకు డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో
చేర్చబోతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఐదు సంతకాలలో ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ అనేది ఒకటి అంశం ఉండబోతుంది దాని మీద సంతకం చేస్తారని జగన్ మోహన్ రెడ్డి వేదికలోనే మాట్లాడే అవకాశం ఉందని చెప్పి వైసీపీకి సంబంధించిన శ్రేణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు ఆర్టీసీ బస్ ప్రయాణం అంటే తెలంగాణలో చూసాం ఎన్నికల్లో ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణానికి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఒక అంశాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు అయితే సంక్రాంతి నుంచి కూడా అమల్లోకి వస్తుంది అనుకున్నారు కానీ సంక్రాంతి గడిచిపోయింది ఎన్నికలు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ అంశాన్ని పెడతారని వైసీపీ శ్రేణులు అయితే చెబుతుంది ఇదే అంశాన్ని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది అయితే దానికి ధీటుగా టీడీపీ ఏదైతే ఆర్డినరీ బస్సులు ఇచ్చిందో ఇది సూపర్ లగ్జరీ వరకు కూడా అందిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వబోతున్నాడు అనేది అయితే సూచాయిగా తెలుస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా జనాల్ని ఆకర్షించడం కోసం ఎన్నికల్లో మేనిఫెస్టో పూర్తిగా ప్రజలను ప్రభావితం చేయడం కోసం తయారు చేసే విధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి అంచనాలకు ఉన్నది కాబట్టి మధ్యాహ్నం 3 గంటల జరిగే సమావేశంలో ఈ అంశాలని కీలకంగా చర్చించబోతున్నారని తెలుస్తుంది సీనియర్ నేతలంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే సీనియర్ నేతలు ఏ అంశాన్ని మేనిఫెస్టోలో పెడితే బెటర్గా ఉంటుంది ఏవి ఎక్కువ ప్రజాకర్షణ పొందుతాయనే అంశాలను అయితే తీసుకొని రాబోతున్నారు మధ్యాహ్నం 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టోకి సంబంధించిన సమావేశం జరగబోతుంది రోహిత్ రైట్ సురేంద్ర ఈరోజు వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ భారీ మేనిఫెస్టో రూపకల్పన చేయబోతోంది మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది పార్టీ సీనియర్ నేతలంతా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు మేనిఫెస్టోలో నవరత్నాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మహిళల కోసం కొత్త పథకాలు అమలుపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది స్కెడ్యూల్ వచ్చేలోపై మేనిఫెస్టోను ప్రకటించాలి అని జగన్ భావిస్తున్నారు వైసీపీ మేనిఫెస్టో గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది ఈరోజే వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ భారీ మేనిఫెస్టో రూపొందించే దిశగా ముందుకు వెళుతోంది మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే భేటీకి పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారు మేనిఫెస్టోలో నవరత్నాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేయడంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది స్కెడ్యూల్ వచ్చే లోపే మేనిఫెస్టోను ప్రకటించాలి అని జగన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో రూపకల్పన గురించి ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేనిఫెస్టో రూపకల్పనకు ఎటువంటి కసరత్తు చేస్తున్నారు ఎస్ రోహిత్ పూర్తిగా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో మీద దృష్టి పెట్టింది ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం అయితే జరగబోతుంది పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు ఇప్పటికే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 9 అంశాలు నవరత్నాలుగా మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేశారు దాదాపు ఈ నవరత్నాలకు సంబంధించి 98% అమలు చేశాం మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేశాం 98% అమలు చేశామంటే జగన్మోహన్ చెప్పుకుంటున్నారు సంక్షేమ పథకాలు జనాల్లోకి వెళ్ళాయి ఇదే 2024లో మళ్ళీ అధికారంలో తీసుకొస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే ఈసారి 2024 ఎన్నికల్లో నవరత్నాలతో పాటు ఇతర అంశాలని కూడా కొత్త అంశాలని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు తెలుస్తుంది దానిలో ప్రధానంగా రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ దాంతోపాటు మహిళలకు ఫ్రీ బస్ అంశం ఈ 3 అంశాలని కూడా కొత్త మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు దాంతోపాటు మహిళల్ని టార్గెట్ చేసే విధంగా మరికొన్ని అంశాలని మేనిఫెస్టోలో జోడించాలనే అంశాలకైతే వైసీపీ ఒక అంచనాకు వచ్చినట్టయితే తెలుస్తుంది ఆ అంశాలను కూడా ఈరోజు మేనిఫెస్టో కమిటీలో చర్చించబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ 6 అంశాల్లో ప్రధానంగా మహిళల్ని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే వైసీపీ కూడా మహిళల్ని టార్గెట్ చేసి ఇప్పుడు మేనిఫెస్టోని రూపకల్పనకైతే శ్రీకారం చుడుతుందనే చెప్పాలి పూర్తిగా ఎన్నికల్లో 98% సంక్షేమ పథకాలని మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత మాదే అదేవిధంగా ఇచ్చిన మేనిఫెస్టోని ఒక బైబులు ఖురాను భగవద్గీతలా చూడాలి అదేవిధంగా మనం చూసాము 2024 ఎన్నికల్లో కూడా తిరిగి మనం ఇచ్చే మేనిఫెస్టోని అదేవిధంగా చూడాలంటూ జగన్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులందరినీ కూడా ఈ సమావేశాన్ని పిలుస్తున్నారు ఇటు బొత్సా కానీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ సజ్జలా కానీ ఇతర పార్టీ సీనియర్ లీడర్లు అంతా కూడా పిలుస్తున్నారు మహిళలకు సంబంధించి 4-5 లీడర్లు ఈ సమావేశంలో పాల్గొబోతున్నారు 2024 ఎన్నికల్లో
అధికారమే లక్ష్యంగా ఈ మానిఫెస్టో ఉండబోతుంది. జనాలను ఆకర్షించే విధంగా మానిఫెస్టోని తయారు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల ఒక హామీని ఇచ్చిన పరిస్థితి, ప్రతి పేద కుటుంబానికి నెలకు 5000 రూపాయలు ఇస్తామని చెప్పి షర్మిల కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా మానిఫెస్టోలో ఒక అంశాన్ని బయటపెట్టారు. అయితే ఈ ప్రతిపక్షాలు ఏవైతే మానిఫెస్టోలో అంశాలు పెడుతున్నారో అన్నింటికి దీటుగా మళ్ళీ ప్రజాదరణ పొందే విధంగా మానిఫెస్టోని తయారు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈ మేనిఫెస్టోని విడుదల చేయాలి, తుది మేనిఫెస్టోని బయటికి విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 7-8 లిస్టులను ప్రకటించారు. అభ్యర్థుల లిస్టులో కూడా మనమే మొదట ఉన్నాము, చేర్పులు మార్పులు కూడా మనమే మొదట ఉన్నాము. కాబట్టి మేనిఫెస్టోని కూడా ఇతర పార్టీల కంటే మనమే పూర్తి మేనిఫెస్టోని విడుదల చేయాలి నోటిఫికేషన్ కంటే ముందు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానికి అనుబంధంగానే అడుగులైతే పడుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం కొత్త హామీలతో మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుందా? అంటే గత 2019లో ఏదైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాల కొనసాగింపుగానే కొత్త అంశాలని జోడిస్తారు. ఆ 9 అంశాలు యాజిటీజ్గా అమలు చేస్తామని కూడా ఇప్పటికే వైసీపీ చెప్పింది. మేము అధికారంలోకి వస్తే మరింత సమగ్రంగా ఈ 9 అంశాలని మేము అమలు చేస్తాము. నవరత్నాల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఇప్పటికే 98% అమలు చేశాము. ఈసారి 2024లో మళ్ళీ అధికారం వస్తే 100% మేము అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ 9 అంశాలతో పాటు మరికొన్ని అంశాలను, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ జరుగుతుందని రైతులంతా ఆశించారు. కానీ రైతు రుణమాఫీ జరగలేదు. దాదాపు 88,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ బకాయిలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఇది ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి జగన్ ఒక హామీ ఇవ్వబోతున్నాడు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇది మేనిఫెస్టోల అంశంగా ఉంటుందా లేకపోతే ఎన్నికలకు ముందే చేస్తారనేది చూడాలి. ఈరోజు మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. రెండోది డ్వాక్రా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఆకర్షించేందుకు డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని కూడా మేనిఫెస్టో లో చేర్చబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాలలో ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ అనేది ఒకటి అంశం ఉండబోతుంది. దాని మీద సంతకం చేస్తానని జగన్మోహన్ రెడ్డి వేదికలో మాట్లాడే అవకాశం ఉందని చెప్పి వైసీపీకి సంబంధించిన శ్రేణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఆర్టీసీ బస్సు ప్రయాణం, అంటే తెలంగాణలో చూసాం ఎన్నికల్లో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఒక అంశాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. అయితే సంక్రాంతి నుంచి కూడా అమల్లోకి వస్తుంది అనుకున్నారు. కానీ సంక్రాంతి గడిచిపోయింది, ఎన్నికలు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ అంశాన్ని పెడతారని వైసీపీ శ్రేణులు అయితే చెప్తుంది. ఇదే అంశాన్ని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. అయితే దానికి ధీటుగా టీడీపీ ఏదైతే ఆర్డినరీ బస్సులు ఇచ్చిందో ఇది సూపర్ లగ్జరీ వరకు కూడా అందిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వబోతున్నాడు అనేది అయితే సూచాయిగా తెలుస్తున్న పరిస్థితి. కాబట్టి పూర్తిగా జనాల్ని ఆకర్షించడం కోసం, ఎన్నికల్లో మేనిఫెస్టో పూర్తిగా ప్రజలను ప్రభావితం చేయడం కోసం తయారు చేసే విధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి అంచనాలకు ఉన్నది. కాబట్టి 3 గంటల జరిగే సమావేశంలో ఈ అంశాలని కీలకంగా చర్చించబోతున్నారని తెలుస్తుంది. సీనియర్ నేతలంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే సీనియర్ నేతలు ఏ అంశాలని మేనిఫెస్టోలో పెడితే బెటర్గా ఉంటుంది, ఏవి ఎక్కువ ప్రజాకర్షణ పొందుతాయనే అంశాలను అయితే తీసుకొని రాబోతున్నారు. 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టోకి సంబంధించిన సమావేశం జరగబోతుంది. రోహిత్ రైట్ సురేంద్ర, ఈరోజు వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ భారీ మేనిఫెస్టో రూపకల్పన చేయబోతోంది. 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది. పార్టీ సీనియర్ నేతలంతా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. మేనిఫెస్టోలో నవరత్నాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, మహిళల కోసం కొత్త పథకాలు అమలుపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్కెడ్యూల్ వచ్చేలోపై మేనిఫెస్టోను ప్రకటించాలి అని జగన్ భావిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి వైసీపీ